ప్రతిపాడులో ఎల్సీ ఉంది అని చెప్పి స్తంభం ఎక్కిన అసిస్టెంట్ లైన్మెన్ గీసాల శ్రీను మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులను పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు పరామర్శించి వారిని ఓదార్చారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గీసాల శ్రీను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవాడని, బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సబ్స్టేషన్ సంబంధించిన ఉన్నతాధికారులు ఏడి గారు లైన్మెన్ గారు నిర్లక్ష్యానికి గేసాల శ్రీని అనే వ్యక్తి సిమాద్రిపురం గ్రామానికి చెందిన వ్యక్తి బలైపోయాడు. ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ఇవ్వాలి. ఏడు నిర్లక్ష్యానికి ఆ చనిపోయిన కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఇది కాకుండా ఏడి గారిపై క్రిమినల్ కేసు పెట్టాలి, లైన్మెన్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలని ఈ రోజు మా బీసీ సంఘాల తరపున గేసాల శ్రీని కుటుంబానికి న్యాయం జరగాలని ఈ రోజు పత్తిపాడు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ దగ్గర మా బీసీ నాయకులతో ఈసారి సమావేశం ఏర్పాటు చేసి కిర్ణంపూడి ఎస్ఐ గారు ఇమ్మీడియట్లీగా ఏడీ గారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయాలి, అలాగే లైన్ మ్యాన్ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ బీసీ ఉద్యమ నాయకుడిని, శెట్టివాలిద రాష్ట్ర సంఘం నాయకుడు సార్. అలాగే లైన్ మ్యాన్ గారిపై కూడా ముగ్గురు మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి. ఇది కాకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇది గాని జరగలేని పక్షంలో 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇందులో ఆ చనిపోయిన అతని వ్యక్తికి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇది గాని చేయలేని పక్షంలో జిల్లాలో ఉన్న చెట్టుబల్య సంఘాలని బీసీ సంఘాలను వేసుకుని ఖచ్చితంగా బాడీని పోస్ట్ మార్టం దగ్గరే మేము ఆ బాడీని వదిలేయడానికి ఈ రోజు మా సంఘం అంతా తీర్మానించుకున్నాం. ఈ తీర్మానం ప్రకారంగా మేము దీన్ని లైన్ చేస్తాం. జిల్లా కాకినాడ జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. దీన్ని రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా దీని మీద ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.